అనంతపురం జిల్లా నల్లచెరువు మండల పరిధిలో సీఐ మధు ఆధ్వర్యంలో ఎక్స్జెడ్ సీఐ రఫీ నాటు సారాను ధ్వంసం చేశారు. సీఐ మధు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నల్లచెరువు మండల పరిధిలో పట్టుబడిన 580 లీటర్ల నాటుసార ధ్వంసం చేశామని, అక్రమంగా నాటుసార తయారు చేస్తే పీడీఎఫ్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ, పట్టణ ఎస్ఐ, ఎక్సైజ్ శాఖ సీఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంతే సార్. అంత సాట పోయాకండి బాబు. ఈ ఎక్సైజ్ కొత్త పాలసీ వచ్చినప్పటి నుంచి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టార్ట్ అయినప్పటి నుంచి మన నల్లచెరువు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సుమారు 48 కేసుల్లో పట్టినటువంటి సారాయి 600 లీటర్ల వరకు అనంతపురం ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు కమిషనర్ సూపరింటెండెంట్ పెనుగొండ వారి ఉత్తర్వుల మేరకు పంచాయతీదారుల సమక్షంలో ఈరోజు వాళ్ళ ఉత్తర్వుల మేరకు మొత్తము 600 లీటర్లను డెమాలేజ్ చేయడం జరిగింది. పూర్తిగా ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలేపల్లి తండ ఈ సరౌండింగ్స్ ఏరియాల్లో పట్టుకున్నటువంటి సారా పూర్తిగా అది ఆర్డర్స్ తీసుకొని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, దయచేసి అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, ఇంతకుముందు వేరు బెయిలబుల్ ఆఫెన్స్ ఉన్నది, ఇప్పుడు 8 ఇయర్స్ ఉన్నది. కాబట్టి ఎవరే కానీ పల్లెల్లో తెలుసో తెలియకో సారాయి కానీ లేకుంటే కర్ణాటక లిక్కర్స్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది. మినిమం 20 డేస్ అన్న లోపల ఉండాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి ఇల్లీగల్ ఐడి అరాక్ కానీ లేకుంటే కర్ణాటక నుంచి సారాయి ప్యాకెట్ టెట్రా ప్యాకెట్స్ కానీ తీసుకురావద్దని.